కాళేశ్వరం కమిషన్ ఇవాల్టి నుంచి ఓపెన్ కోర్టు నిర్వహించనుంది. ఈ సందర్భంగా పలువురు ఇంజనీర్లను రిటైర్ ఇంజనీర్లను ఉన్నతాధికారులను ప్రశ్నించనున్నారు. ఈ నెలాఖరు వరకు ఇంజనీర్లు బ్యూరోక్రాట్ల విచారణ పూర్తి చేయాలనే ఆలోచనలో కాళేశ్వరం కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విచారణ చేసిన ఇంజనీర్లలోనూ పలువురిని కమిషన్ మరోమారు ప్రశ్నించనుంది. ఈ నెల 29 వరకు క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనుంది. కమిషన్ కు అఫిడవిట్ దాఖలు చేసిన బీఆర్ఎస్ నేత వి ప్రకాష్ ను ఈ వారంలోనే బహిరంగ విచారణకు పిలవనుంది. ఈ నెలాఖరులోక ఎన్డీఎస్ఏ విజిలెన్స్ ను తమ ఫైనల్ రిపోర్టులను కమిషన్ కు అందించనున్నాయి. సో ఇదే ఇవాళ మనం ప్రైమ్ టైం డిబేట్ లో చర్చించుకోవలసిన అంశం. ఎందుకంటే కాళేశ్వరంపై మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంది. ఈ సందర్భంగా మనం చర్చను ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొనడానికి బీజేపీ నుంచి పాలపాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ నుంచి గరేపల్లి సతీష్ గారు ఉన్నారు, అలాగే కాంగ్రెస్ నుంచి డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఎనలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. అందరికీ నమస్కారం అండి, వెరీ గుడ్ మార్నింగ్. ముందు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు, కాంగ్రెస్ వారి నుంచి స్టార్ట్ చేద్దామా లేకపోతే బీఆర్ఎస్ నుంచి స్టార్ట్ చేద్దాం, మీరే చెప్పలేదు. సతీష్ గారు మీరు రెడీ అమ్మా, ఎందుకంటే మళ్ళీ కాళేశ్వరంపై క్రాస్ ఎగ్జామినేషన్ ఉంది. సో అన్నిటికీ సర్వం సిద్ధం చేసుకున్నారా? సార్, సిద్ధమే ఉందండి, ప్రతిదీ సిద్ధంగానే ఉంటుంది. ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళు ఎగ్జామినేషన్ చేసేది కూడా ఎవరిని, గత ప్రభుత్వంలో ఉన్న ఇంజనీర్లు, ఈ ప్రభుత్వంలో వాళ్ళ ఇంజనీర్ వాళ్ళు ఎగ్జామినేషన్ చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో మేము కాదు కదా, మీ కాళేశ్వరము ప్లానింగ్ కానీ అక్కడ కన్స్ట్రక్షన్ కానీ అక్కడ క్వాలిటీ ఎలాంటి కంపెనీ కన్స్ట్రక్ట్ చేసింది, అది ప్రపంచంలో ఎంత పెద్ద కంపెనీ సమాజం అందరూ కూడా తెలిసిన విషయమే. ఈరోజు మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, ఇప్పుడు మనం గతంలో చూసినాం, ఏదైతే దుబాయి బొంబాయి బొగ్గుబాయి అని మనం మాటలు విన్నాం, ఎక్కడైతే ఏదైతే ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాలను అక్కడ ఏదైతే మన నిజామాబాద్ ఉందో జగిత్యాల ఉందో కరీంనగర్ ఉందో అక్కడున్న ప్రజలు వలసలు వెళ్ళిన రోజులు మనం చూసినాం గతంలో, అక్కడున్న రైతాంగం ఆత్మహత్యలు చూసినాం మనం గతంలో, అక్కడున్న వాళ్ళు పిల్లలు మరి నక్సలైట్లుగా వెళ్ళి చనిపోయిన రోజులు మనం చూసినాం గతంలో. అంటే ఇదంతా కారణం ఏంది, కేవలం గోదావరి గోదావరి ఆ వాటర్ని మనం వినియోగించుకోలేకపోయినాం అనే ఒక ఉద్దేశం ఈరోజు మనకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. మనం అక్కడ నుంచి చూస్తూ ఉంటే ఇప్పుడు మనం ఏదైతే కాళేశ్వరం కమిషన్ల కోసం ఏర్పాటు చేయబడింది కాదు, కాళేశ్వరం రైతాంగం ఏదైతే రైతుల కన్నీళ్లు దూరడానికి ఏర్పడింది ఆ కాళేశ్వరం అని చెప్పి ఈరోజు మేము కాదు అనేది యావత్ తెలంగాణ రైతాంగం మొత్తం అంటూ ఉంది. ఏదైతే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గతంలో ఎక్కడ కూడా మరి కరెక్ట్గా కరెంట్ వచ్చిన సందర్భాలు లేవు, పూర్తిగా నీళ్ళు వచ్చిన సందర్భాలు లేవు, పంటలు ఎండిపోయినాయి. పంటలు వండించాలంటే కూడా ఇక్కడ సిటీలో ఉండేవాళ్ళు ఎకరం ఓ 2 ఎకరాలు పొలాలు ఊళ్ళో ఉంటే ఏం పంటలు వండిస్తాం, వచ్చిన పెట్టుబడి పెట్టిన పెట్టుబడి కూడా రాని సందర్భం అని చెప్పేసి ఊరుకున్న సాగు చేయని సందర్భాలు కోకొల్లలు. మరి ఈరోజు చూస్తూ ఉంటే గతంలో గతి 10 సంవత్సరాల కాలంలో అద్భుతమైన నీళ్లు, ఇప్పుడు మేము చూసినాం ఎస్ఆర్ఎస్పీ కాలువలు మరి ఎండాకాలంలో కూడా 6 నెలలు ఎస్ఆర్ఎస్పీ కాలువలు టేలెండ్ వరకు సాగి టేలెండ్ వరకు మరి ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా టేలెండ్ వరకు పొలాలు మరి విస్తరించిన పొలాలకు నీళ్ళు అందడం ద్వారా మరి ఈ పంట విస్తీర్ణం ఎంత పెరిగింది మనం గతంలో చూసినాం. ఎక్కడ చూసినా కూడా చెరువులు ఎంత అద్భుతంగా నిండి మరి అక్కడ భూగర్భ జలాలు నిండి కూడా మనం చూసినాం. సరే ఇవన్నీ ఏంటంటే కేవలం కావాలని ఏదో బురద బుద్ధం అనే ఒక మాటలు తప్ప ఏదో చేసేద్దాం, కేసీఆర్ గారి మీద నిందలేద్దాం, కేసీఆర్ గారిని ఈ కాళేశ్వరం అనేది ఒకటి చూపించేసి వీళ్ళ పనులు వీళ్ళు ఇక్కడ సాగించుకుందాం అనుకు ఉద్దేశమే తప్ప వేరే ఏం లేదు. ఈ రోజు మళ్ళీ ఎందుకు వచ్చిందండి కమిషన్ ఇవన్నీ, అంటే కేవలం ఏంటంటే అధికారు కదా మ్యాటర్, అంటే ఫస్ట్ మనం అంచనా ఎంత వేసుకున్నారు 2000 కోట్లు అంటారు, తర్వాత మళ్ళీ 3000 కోట్లకి ఇట్లా ఎందుకు పెంచుకోవాల్సి వచ్చింది అనేది మ్యాటర్, అవకతవకలు జరిగాయి అనేది మ్యాటర్ కదా. వాళ్ళు దాని గురించి 2000 కోట్లు 3000 కోట్లు మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, మీరు హైదరాబాద్ నుంచి అదే వ్యూహంలో ఉన్నట్టున్నారు. 93000 కోట్లు 100000 ఎకరాలు, ఇప్పుడు 100000 ఎకరాలకు వరకు సాగు నిర్వహించిన ఘనత కేసీఆర్ గారిది, మనం 100000 కోట్లు కూడా అందులో కంప్లీట్ కాలేదు. ఆఫ్టర్ ఆల్ ఈ హైడ్రా ఏదైతే మూసి ఉందో 50 కిలోమీటర్లు మూసి అది ఎందుకు మరి ఏ విధంగా ఉపయోగపడుతుందో డిపిఆర్ కూడా లేదు, కానీ దానికే 150000 కోట్లు అన్నారు. ఈరోజు రాష్ట్ర రైతాంగానికి మరి 100000 ఎకరాలకు ఎంతో అద్భుతమైన పంటలు పండించే విధంగా, రైతన్నల కన్నీరు తూడ్చే విధంగా, రైతన్నలకు నిరంతరం మరి సాగునీరు అందించే విధంగా, ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా నీళ్లు అందించే విధంగా, ప్రతి ఊర్లో చెరువులు నింపే విధంగా, ప్రతి ఊర్లో ప్రతి తెలంగాణలో భూగర్భ జలాలు పెంచే విధంగా తెలంగాణ రైతాంగానికి అండగా అన్నగా ఉన్న కేసీఆర్ గారిని ఈరోజు రైతాంగం మొత్తం అన్నా పెద్దసారు పాపు అని చెప్పి మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా చేస్తుంది తప్ప అక్కడ ఏది లేదు. ఇంకోటి చూడండి, గతంలో ఇప్పుడు కేసీఆర్ వచ్చి అక్కడ ఏమి కన్స్ట్రక్ట్ చేయలేదు, కేసీఆర్ వచ్చేటప్పుడు గీసేసి చేయండి అని చెప్పలేదు, ప్రతిదీ కూడా ఇంజనీర్లు ఉంటారు, అది ఇంజనీర్ల మిస్టేకో లేకపోతే ఇంకోటి అవ్వచ్చు కానీ వేరేదేం లేదు.
ఇప్పుడు అక్కడ 83 పిల్లల దాకా కాళేశ్వరంలో ఉంటే మూడింటికి ఏదో ఇబ్బంది అయిందని చెప్పేసి వీళ్ళు పుకార్లు లేపారు తప్ప, ఇప్పుడు గతం మొన్న ఏమైందని వానకాల పంటకు వానకాల పంటకు ఏమైంది, నీళ్ళు ఎత్తిపోయండి నీళ్ళు ఎత్తిపోయండి రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి గోసలాగా ధర్నాలు చేస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేక నీళ్ళు ఎత్తిపోయలేదు. మళ్ళీ ఇదే కేటీఆర్ గారు కాళేశ్వరం వెళ్ళి కాళేశ్వరంలో కూర్చొని మీరు నీళ్ళు ఎత్తిపోస్తారా ఎత్తిపోయారా, 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు వరద వెళ్తూ ఉంది, అది తట్టుకొని నిలబడుతూ ఉంది కాళేశ్వరం, మీరు నీళ్ళు ఎందుకు ఎత్తిపోయారు, మీరు ఒకవేళ నీళ్ళు ఎత్తిపోయకపోతే మేము 50,000 మంది రైతులతో వచ్చి మేము నీళ్ళు ఎత్తిపోసుకుని మోటార్ లాంచ్ చేసుకుంటామని చెప్పిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయొచ్చి గప్పుడు ఆన్ చేస్తే కానీ రైతులకు నీళ్ళు రాలే. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారండి? ఓకే, మనం క్రాస్ ఎగ్జామినేషన్ గురించి మనం కాంగ్రెస్ని అడిగి వాళ్ళు అసలు వాళ్ళ మధ్యలో ఏముంది, ఏం చేయాలనుకుంటుంది, ఎవరు బయటకు లాగాలనుకుంటుంది. కాంగ్రెస్ నుంచి మనకి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, సో అసలు మొదటి ఎగ్జామినేషన్ ఫలితాలు ఏంటి, అసలు మళ్ళీ మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి కారణాలు ఏంటి, సో అంటే మీ మధ్యలో ఏముంది, మీ గవర్నమెంట్ మధ్యలో ఏముంది, టోటల్గా బయటికి కేసీఆర్ని బయటకు లాగడమేనా? నమస్తే అండి, బీఆర్కే న్యూస్ ప్రజాగణికానికి యాంకర్ గారు పక్కన ఉన్నటువంటి ప్యానెల్ లో ఉన్నారు కూడా, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మొన్న దీని మీద ఇంత ముందు నరసింహారెడ్డి కమిషన్ వేసినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే ఒక జుడిషియల్ ఎంక్వైరీ కమిషన్, బీయింగ్ ఏ నరసింహారెడ్డి గారు, నేను అడ్వకేట్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని, ఆయన ఒక రిటైర్డ్ జడ్జి అయినా కూడా ఆయన కమిషన్ వద్దంటే కూడా మళ్ళీ పీసీ కోర్ట్, జస్టిస్ పీసీ కోర్ట్ కమిషన్ కూడా వేయడం జరిగిందండి. అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు పోయిన నెలలో ఎవరైతే మాజీ ఈఎన్సీ ఇంజనీరింగ్ చీఫ్ నల్లా వెంకటేశ్వరులు గాని కానీ అదేవిధంగా గజ్వాలే అన్నట్టు గజ్వాలకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ చీఫ్ అయినటువంటి బలరామ్ గారిని కానీ కూడా హరిరామ్ గారిని కూడా మనం అప్పుడు చేశారు. వీళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఓపెన్ కోర్ట్ సిస్టమ్ లో చేశారు. చేసినప్పుడు ఏంటంటే ఆ రోజు పూర్తిగా కాలేదు, కొంత అయింది, మిగతాది మళ్ళీ మొన్న మండే రోజు మళ్ళీ జుడిషియల్ కమిషన్, ఇది జుడిషియల్ కమిషన్ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను, ఇది ఉత్త కమిషన్ కాదు, చట్టబద్ధమైన కమిషన్, ఇది న్యాయబద్ధమేరు చట్టబద్ధమైన, ఏదో మనం వేసుకున్న కమిషన్ కాదు ఇది. ఈ జుడిషియల్ కమిషన్ మొన్న మండే రోజు వచ్చింది, మళ్ళీ ఈ రోజు నుంచి 23 తారీఖు నుంచి 29 తారీఖు వరకు అంటే మళ్ళీ ఒక వారం రోజులు రెండో ఫేజ్ లో రెండు సెషన్లుగా రెండు భాగాలుగా మళ్ళీ ఇప్పుడు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే అప్పుడు ఎవరైతే వచ్చారో నల్లా వెంకటేశ్వర్లు గారు కావచ్చు, హరిరామ్ గారు కావచ్చు, వాళ్ళు కాకుండా కొంతమంది ఇంకా కొంతమంది ఐఏఎస్ అధికారులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఈ దఫాలో రెండవ దఫాలో ఖచ్చితంగా వాళ్ళని అడగడానికి అవకాశం ఉంటుంది, జుడిషియల్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి తోడు ఏంటంటే గతంలో మళ్ళీ కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కావచ్చు కూడా మళ్ళీ వీళ్ళని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి కూడా కొంతమందికి ఈ కమిషన్ సమన్స్ ఇవ్వడం కూడా జరిగింది. పోయినసారి జరిగినప్పుడు ఎంక్వైరీలు ఏంటంటే పూర్తి రిపోర్ట్ రాలే. ముఖ్యంగా కమిషన్ ఏం చేస్తుందంటే అండి, జుడిషియల్ కమిషన్ కాగు మీద కానీ మన ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీద కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ మీద కానీ మూడింటి మీద కూడా రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఎంక్వైరీ ఏదైతే ఈ విజిలెన్స్ రిపోర్ట్ మధ్యంతర రిపోర్ట్ ఇచ్చింది తప్ప పూర్తి రిపోర్ట్ ఇవ్వలేదు. గతంలో విజిలెన్స్ రిపోర్ట్ ఏం జరిగింది మనం చూసాం, మనం విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏం జరిగింది, అప్పుడు మనం విజిలెన్స్ రిపోర్ట్ వచ్చినప్పుడు రతన్ గారు ఉన్నారు, రాజీవ్ రతన్ గారు డీజీ ఉన్నప్పుడు కొంత రిపోర్ట్ ఇచ్చారు ఆయన, చేసిన తర్వాత మళ్ళీ ఆయన హఠాత్తుగా ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత మళ్ళీ ఆనంద్ గారిని కూడా మరి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నియమించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు డైరెక్టర్ డీజీగా ఉన్నారు, డైరెక్టర్ జనరల్ గా ఆయన నిన్న కలవడం జరిగింది, ఘోష్ గారిని కలిసి కూడా మళ్ళీ మాకు వారం 10 రోజుల పూర్తి నివేదిక ఇద్దాం అని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు ఒకటి ఎంక్వైరీ విజిలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, విజిలెన్స్ కమిషన్ ఏమి నివేదిక ఇచ్చిందంటే గతంలో దీంట్లో 22 మంది ఇంజనీర్ల మీద చర్యలు తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా కాంట్రాక్ట్లు కూడా అనుచితంగా లబ్ధి చేకూర్చే విధంగా, అంటే ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా కనీసము వాళ్ళు మంచిలో ఉందని చెప్పేసి బెస్ట్ అని చెప్పేసి కూడా వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే వర్క్ కంప్లీట్ కాకముందే కూడా వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అంటే జనరల్గా ఏంటంటే అండర్టేకింగ్ తీసుకుంటారు, మిగతా పని మేము చేస్తాం ఏమైనా ఉంటే కూడా సరి చేసుకోండి, అట్లాంటి అండర్టేకింగ్ కూడా తీసుకోకుండా కూడా, అంటే మీరు అర్థం చేసుకోండి బీఆర్కే న్యూస్ ప్రజానీకము ఎంత తొందరపాటు చర్యలు చూడండి ఇలా, మరి ఎందుకు అంత తొందర చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు మనం కలిసినప్పుడు కూడా మళ్ళీ పూర్తి నివేదిక ఇవ్వమని కూడా జస్టిస్ ఘోష్ గారు అడగడం జరిగింది. కాగు కూడా చాలా చివాట్లు పెట్టింది కాగు కూడా. అదేవిధంగా ఇక నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ అయితే ఇంతవరకు అది రిపోర్ట్ ఏమీ సరికి ఇవ్వలేదు, మధ్యంతరంగా కొంత రిపోర్ట్ ఇచ్చింది, అది పూర్తి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది ఒక 2 నెలలు టైం అడుగుతుంది. అంటే ఇవన్నీ రిపోర్ట్లు వస్తే తప్ప మేడం ఏంటంటే చంద్ర గారు ఇవన్నీ రిపోర్ట్లు వస్తే తప్ప పూర్తి నివేదిక వచ్చిన తర్వాత అప్పుడు ఒక సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని బయటకు లాగే ఉద్దేశం ఎవరిని లేదంటారు మేడం, దీంట్లో మళ్ళీ నెక్స్ట్ దశలో ఖచ్చితంగా చందన గారు ఏం జరుగుతుందంటే రాజకీయ నాయకులకు కానీ ఈ కాంట్రాక్ట్లు జరిగినప్పుడు ఒకటి జరిగిందండి, ఇక్కడ గమ్మత్తుగా కాంట్రాక్ట్లు ఇందాక ఆయన చెప్పారు బీఆర్ఎస్ వారు ఏమన్నారంటే
ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తే బాగుంటుంది, మళ్ళీ సబ్ కాంట్రాక్ట్లు, మళ్ళీ సబ్బులు సబ్బు, అంటే సబ్బులు సబ్బు అని తెలుగులో అంటే నవ్వొచ్చేటట్టు ఉంది వరుడు. అంటే ఎవరికి బిల్లులో ఒకరు కొడితే వాళ్ళు ఇక్కువలకు బిల్లు కొట్టారు, మళ్ళీ వాళ్ళు ఇక్కువ, అవన్నీ కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. అంటే ఎవరు కాంట్రాక్టర్లు, ఎవరు సబ్ కాంట్రాక్టర్లు, వాళ్ళ కింద ఎవరు సబ్బులు సబ్బు, ఎవరికి డబ్బులు ఇస్తే ఎవరి అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్లోకి వెళ్ళిపోయారు, ఇవన్నీ కూడా చాలా కుశంగా, చాలా కూలంకుశంగా కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అధ్యయనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎలాబరేట్ గా కమిషన్ అయితే చాలా ఎలాబరేట్ గా జుడిషియల్ కమిషన్ కాబట్టి లీగల్ గా గానీ మోరల్ గా గానీ ఇప్పుడు టెక్నికల్ మీద నడిచిందండి మాక్సిమం ఈ ఎంక్వైరీ కూడా, మాక్సిమం టెక్నికల్ మీద నడుస్తుంది. ఇక నుంచి ఆర్థిక లావాదేవీల మీద కూడా నడపాలని కూడా వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా నాకు సమాచారం ఉంది. నెక్స్ట్ ఫేజ్ లో మాక్సిమం ఆర్థిక అంశాల మీద జరగవచ్చు. నాకు తెలిసి ఈ వారం రోజులు కూడా టెక్నికల్ అంశాల మీద అడగడానికి అవకాశం ఉంది. ఇది రెండు సెషన్లుగా అంటే మార్నింగ్ ఈవినింగ్ సెషన్లు కావచ్చు, వాళ్ళ కన్వీనియంట్ గా జడ్జి గారు కన్వీనియంట్, జస్టిస్ గారు కన్వీనియంట్ కూడా ఇది అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి అందరు అధికారులు కూడా సహకరించాలి. దీనికి సంబంధించినటువంటి మేడిగడ్డ కానీ సుందెల్ల కానీ అన్నారం కానీ మనకు తెలుసు అక్టోబర్ 21, 2023 మొట్టమొదటిసారి పగుళ్ళు వచ్చినాయి. మరి ఇప్పుడు అది సంవత్సరం దాటిపోయింది. మరి దీని మీద నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ కూడా అంత తొందరగా కూడా రిపోర్ట్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదో మరి అది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వారి చేతిలో ఉంది, మీరు అర్థం చేసుకోవాలి బీఆర్కే న్యూస్ ప్రజానికం కూడా. మరి ఇంతవరకు మీకు చాలా మందికి తెలియదు, చాలా మంది ఏమనుకుంటారంటే కమిషన్ ఎందుకు రిపోర్ట్ రావట్లేదు అంటే ఏది ఒక్కదాని మీద రిపోర్ట్ ఇచ్చేది కాదు. ఇది మూడు సంస్థలు ప్రధానంగా ఇందాక చెప్పాను, కాగ్ కానీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, విజిలెన్స్ అండ్ ఆ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, ఈ మూడు డిపార్ట్మెంట్ నుంచి కూడా రిపోర్ట్ రావాల్సి ఉంటుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత టెక్నికల్ ఓన్లీ అధికారులని, ఆఫీసర్లని, ఇంజనీర్లని, ఐఏఎస్ఎల్ని, రిటైర్డ్ ఐఏఎస్ అంటే బ్యూరోక్రాట్లు కూడా ఇట్లా తెలిసిన తర్వాత అప్పుడు దీని మీద రిపోర్ట్ తయారు. నాకు తెలిసి ఇంకొక 2 మంత్స్ ఈజీగా పడుతుందని నేను అనుకుంటున్నాను, అనుభవంతో అంటే నాకున్న నాలెడ్జ్ తోటి. మరి ఇప్పటికి 22 మంది ఇంజనీర్లు కూడా మరి సస్పెండ్ చేశారు. దీన్ని తీయలేకపోతే డొంకత వచ్చినట్టుగా మరి ఇంకా చాలా రావాల్సి ఉంది. వాళ్ళు కూలంకషంగా ఖచ్చితంగా ఈ వారం రోజులు కూడా చేస్తారని భావిస్తున్నాను. మరి ఈ రోజు రేపు అట్లా 29th వరకు దీని మీద ఉంది. మరి ఇది ఇన్నాళ్ళు ఇందాక చెప్పారు వాళ్ళు ఏమి మానస పత్రిక, కేసీఆర్ మానస పత్రిక అని చెప్పుకున్నారు ఆ రోజు. ఏది కాళేశ్వర ప్రాజెక్టు, డొల్లా అని అందరికీ తెలిసిపోయింది. ఇవాళ అంచనాలు పెంచి దోసుకున్నారు తప్ప ఎక్కడ కూడా వర్క్ చేయలేదు. ఇది ఏదో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక మధ్య శ్రీనివాస్ రెడ్డి విమర్శించేది కాదు. ఇది ఎందరికి మన కళ్ళతో చూసింది ఇవాళ, అంటే అది 2016 అక్టోబర్ లో మొదలు పెడితే 2019 అక్టోబర్ లో 3 ఏళ్లు కంప్లీట్ అయితే ఆ తర్వాత మళ్ళీ కనీసం 2-3 ఏళ్లు కూడా ప్రాజెక్ట్ అనేది ఉండలేదు. ఇవాళ ఎంత డెవలప్ అయిందో మనం గమనించాలి. దయచేసి ఎంతో డెవలప్మెంట్ అయింది. ఇవాళ జర్మనీలో సముద్రంలోనే వాళ్ళు ఎక్కడ బ్రిడ్జిలు కడుతున్నారు. చైనాలో అయితే మనం యూట్యూబ్ లో చూస్తే ఎక్కడో కొండుంటుంది, ఇక్కడ ఎక్కడో కొండుంటుంది. 100 కోట్ల రూపాయలు పెట్టి మరి కేసీఆర్ గారు ఏం చేశారో ప్రజాధనాన్ని మరి అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే ముందు అనకూడదు, ఖచ్చితంగా ఇవి అధికోటి అధికారులనే కాదు రాజకీయ నాయకులు కూడా ప్రశ్నించడానికి అవకాశం ఉంది. ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా, ఎందుకంటే వీళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీలో స్టేట్మెంట్ కానీ ఎవరైనా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే అధికారం జుడిషియల్ కమిషన్ పొంది, ఎవరైనా కూడా కమిషన్ ముందుకెళ్ళి కూడా ఏదైనా ఉంటే ఆధారాలు ఉంటే వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు. ఎందుకంటే దానిలో అథెంటిక్ అనేది వాళ్ళు పరిశీలిస్తారు. అథెంటిక్ ఉండాలి దీని మీద, అది ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు. ఈరోజు మీరు బయట ఫారెన్ కంట్రీస్ లో ఉంటుంది చూస్తారు అని చెప్తా ఉన్నారు. ఇది అంత సింపుల్ గా ఇప్పుడు మీ కాంగ్రెస్ నాయకులు కొరియా వెళ్లి ఆ కాలువల దగ్గర తిరిగినంత ఈజీ కాదండి కాళేశ్వరం కట్టడం. ఓకే, ఇప్పుడు మీడియా సంస్థల్ని, మీడియా ప్రతినిధుల్ని తీసుకెళ్లి ఆ కొరియాలో కాలువల దగ్గర తిరిగినంత ఈజీ కాదు కాళేశ్వరం కట్టడం. కాళేశ్వరం కట్టడానికి ఎంతో రైతన్నల బాధ ఉంది వెనకాల, ఎంతో తెలంగాణ ప్రజల, ఇప్పుడు తెలంగాణలో సగభాగం తెలంగాణ ప్రజల, రైతుల ఎంతో వెద ఉంది అని చెప్తా ఉన్నామండి. మీరు అంత సింపుల్ గా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేసిర్రు అయిపోయింది ఎంతో ఉంది. మీరు ఈ హైడ్రా మూసీకే మీకు మీద డిపిఆర్ లేదు, 150 కోట్లు అన్నారు. ఈరోజు మరి దక్షిణ తెలంగాణలో సగభాగం 40 లక్షల ఎకరాలకు నీళ్లు సారించే కాళేశ్వరం ప్రాజెక్టుకు 100 కోట్లు కూడా కాలేదు కదా. మీరు అట్లెట్లా అంటారండి? ఈరోజు తెలంగాణ రైతాంగం మొత్తం కూడా, రైతాంగం అంతా కూడా కాళేశ్వరం నీళ్లు తీసుకునే కదా ఇంత అద్భుతమైన పంటలు పండిస్తూ ఉన్నారు. మీరు గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత పంట ఎగుమతులు అండి, ఇప్పుడు ఎంత పంట పండుతూ ఉంది మీరు ఆలోచిస్తున్నారా? అంటే కేవలం బ్లైండ్గా ఒక, అంటే ఇప్పుడు మీరు మనం సమాజానికి తెలియజేయాల్సిందో చెప్పాల్సిన అవసరం మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఉందండి. మనం అంత బ్లైండ్గా మాట్లాడితే ప్రజలు తెలుసుకోలేని పరిస్థితులు లేరు అని అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. మీరు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండి, అప్పట్లో ఇందిరాగాంధీ ఉన్నారు, 1966లో డ్యామ్ పూర్తయింది, 1 ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు వీళ్ళు. దాని తర్వాత కూడా నాగార్జునస్వామి ప్రాజెక్ట్ డ్యామ్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత వీళ్ళు 20 ఎకరాలు, ఇందిరాగాంధీ గారు 20 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత వీళ్ళది. అంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన వెంటనే 100 లక్షల ఎకరాలకు నీళ్లు సాగునీరు అందిస్తూ ఉంటే వీళ్ళు కండ్లు మండిలా మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదని చెప్తా ఉన్నాం. ఓకే, దీనికి సంబంధించి ఎనలిస్ట్ ఉన్నారు, ఎనలిస్ట్ ఆయన అనాలిసిస్ చెప్తారు. నమస్తే అండి లక్ష్మణ్ గారు.
చూసే ఉండుంటారు అంటే పీసీ ఘోష్ కమిషన్ కి సంబంధించి ఇంతకు ముందే ఎగ్జామ్ అయ్యింది, మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ మనం ఎలా చూడొచ్చు అంటారు. అలాగే డిపిఆర్ లేకుండానే కేవలం నోటి మాటలే ఆదేశాలు, డిపిఆర్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ పంపించి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, అలా కాకుండా కేవలం నోటి మాటల ద్వారానే ఆదేశాలు నోటి మాటలను ఆదేశాలుగా చేసుకుని అనే ఆరోపణలు ఉన్నాయి ఈ పనులన్నీ జరిగినాయి అని చెప్పేసి. దీనిపై మీ అనాలిసిస్. ప్రభుత్వ పరిపాలనలో కొన్ని పనులు తొందరగా పూర్తి చేయాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాలు మౌఖికంగానే ఉంటాయమ్మా. అది ఏ ప్రభుత్వంలోనైనా ఒక తప్పనిసరి పరిస్థితులు ఉంటాయి. అది దాన్ని పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు సరే పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టారు, ఆ ప్రాజెక్టు వలన రైతులకు ప్రయోజనం ఉందా లేదా ఫస్ట్ థింగ్. ఎందుకు కట్టారంటే ఎందుకు కట్టారు, రైతులకు మేలు జరగాలని కట్టారు. ఇప్పుడు అది ఆ ప్రయోజనం నెరవేరుతున్నదా లేదా. నేనైతే ఏం చెప్తున్నానంటే అవినీతి వల్ల మాట్లాడతా. స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ వ్యవసాయ భూములకు నీరు రాని పల్లెల్లో ఇవాళ నీరు వచ్చింది. ఎంత వాళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే అంత సంతోషంగా ఉన్నారు. ఇక్కడ అది మర్చిపోకూడదు, ఏ రాజకీయ పార్టీలైనా కూడా ప్రజలకు మేలు జరిగింది కాబట్టి. మేలు జరిగిందా లేదా చూడండి ఒకటి. రెండోది, మీరు రాజకీయ కారణాలు కావచ్చు ఏ కారణాలు కావచ్చు అవినీతి జరిగింది అంటే, అవినీతి జరగకుండా ఏ ప్రాజెక్టు కూడా ఇవాళ నడిచే పరిస్థితి లేదు ఏ ప్రభుత్వంలో అయినా కూడా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీరు మూసిన తీసుకుంటా వచ్చే ఆధునీకరణ చేస్తారో ఇంకా ఏం కడతారో పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టేటువంటి అంశాలలో అవినీతిని ఆపగలుగుతారా, అవినీతి లేకుండా నిర్మాణాలు చేయగలుగుతారా. అలా వ్యవస్థ తయారైంది, నేను ఎవరిని తప్పు కొట్టడం లేదు. ఇక్కడ ఒకే కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, విచారణ జ్యుడిషియల్ గా విచారణ జరుగుతున్నది. ఆ కమిటీ తేల్చనివ్వండి, ఎక్కడ ఏం జరిగింది ఏమిటో చెప్పనివ్వండి. రెండోది, ఒకవేళ నిజంగా అవినీతి జరిగింది అనుకుందాం, మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ, ప్రధానంగా ఈ రెండు పార్టీలు ఇక్కడ రెండు జాతీయ పార్టీలు ప్రాజెక్టు నిర్మాణం దగ్గర నుంచి దాదాపు పోతేంత వరకు మీకు అవినీతి కనిపించలేదా, ఎక్కడ ప్రశ్నించారా, అప్పుడు అక్కడికి పోయారా. ఇప్పుడు పంపింగ్ సిస్టమ్ లో అది అంటే ఏంది, లిఫ్ట్ సిస్టమ్ లో ఆ ప్రాజెక్ట్ ఆధారపడి ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆ లిఫ్ట్ సిస్టమ్ లో ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారో, మెటీరియల్ ఉపయోగించారో, మిషనరీ ఉపయోగించారో, మోటార్లు ఉపయోగించారో, వాటిల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. సపోజ్ ఎగ్జాంపుల్ 10 కోట్ల అయ్యేటువంటి మిషనరీని 15 కోట్ల బిల్లు పెట్టారు, లేకపోతే 20 కోట్ల బిల్లు పెట్టారు, ఇది ఆరోపణ. అలాగే నిర్మాణంలో కూడా ఈ అక్కడ ఆ మట్టి తోవడమో వేయడమో వాటిల్లో కూడా ఆడ 1000 మంది కూలీలు వాడిన, 100 మంది కూలీలు పనిచేసి 1000 మంది కూలీలు పనిచేసినట్టు రబ్బి బిల్లులు పెట్టారు. ఇట్లాంటివే కదా జరుగుతాయి కాంట్రాక్ట్ పనుల్లో. జరుగుతున్నప్పుడు మీరెందుకు మాట్లాడలేదు, మీరెందుకు అక్కడ పోయి నిలదీయలేకపోయారు, చేయలేదు వీళ్ళు ఏ పని ఎందుకు అంటే అన్ని రాజకీయ పార్టీలకు అందాయా, మరి ఎవరో ప్రజలు ఆలోచన ఆ మాట అంటారు కదా, మన ప్రతిపక్షాలకు కూడా అందాయా అని. ఇక్కడ అంత పెద్ద అవినీతి అక్కడ జరిగింది, మేడిగడ్డ అది కుంగింది తర్వాత అని చెప్పి ఆరోపణలు చేస్తున్నటువంటిప్పుడు ఆ కాంట్రాక్ట్ సంస్థ మీద మరి ఆ మెగా కృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన వారం రోజుల్లోనే ఆయన ఇంటికి వెళ్ళి ఎలా కలిశాడండి, ఎలా కలుస్తాడండి కాంట్రాక్టర్లని, వస్తుందండి, వచ్చిందా లేదా, ఇచ్చారా లేదా. సరే ఇప్పుడు స్నేహం ఉండొచ్చు, బంధుత్వం ఉండొచ్చు, ఆరోపణలు చేశారు కదా మీరు ఆయన మీద, పెద్ద ఎత్తున దోచిపెట్టాడు కేసీఆర్ కు, ఆ ప్రాజెక్ట్ నుంచి కమిషన్లు అందించాడు, కట్టలు కట్టలు వాళ్ళ ఇంటికి చేర్చారు అని ఆరోపణలు చేశారు కదా. మరి ఒకవైపు విచారణకు ఆదేశిస్తున్నారు కదా. ఇక్కడ ఇప్పుడు రాజకీయాలు ఎలా అయ్యాయంటే ఏదో ఒకటి బురద అవతలోల మీద తోసేయటమే, అది మేలు జరిగిందా లేదా అన్నది కదా చూడాలి కదా. ఇప్పుడు అదానీ గారి మీద రాహుల్ గాంధీ గారు ఎగిరి పడతారు అదాని మీద, అయిపోయింది బీజేపీ ప్రభుత్వం అదానికి అప్పగించేసింది ఈ ప్రభుత్వాన్ని. మరి అదాని గారి దగ్గర నుంచి మన ముఖ్యమంత్రి గారు ఎందుకు చందా తీసుకున్నారు,
తీసుకున్నారా లేదా? ఇది తప్పమ్మా, ఇక్కడ ప్రభుత్వ యొక్క నిర్వహణలో ఖచ్చితంగా ఇలాంటి పనులు తప్పవు. ఏ పార్టీ అధికారం ఉన్న చేయాల్సి వస్తుంది. ఆర్థికంగా ఇప్పుడు అప్పుల పాలైంది కదా ఇక్కడ కూడా, తెలంగాణ కూడా. ఇప్పుడు ఈ విషయంలో మన ప్రాజెక్టు విషయంలో మాట్లాడుకున్నప్పుడు ఒకవేళ అవినీతి జరిగింటే అది దాగే అవకాశమే లేదు, బయట ఖచ్చితంగా బయటకు వస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, 10 కోట్ల వస్తూ 15 కోట్లకు బిల్లు పెట్టి ఉంటారు అనుకో, తెలిసిపోతుంది ఈ 5 కోట్లు ఎక్కడికి పోయాయి. మరి ఈ కమిషను, జ్యుడిషియరీ కమిషన్ దాన్ని పట్టుకోగలుగుతుందా? చెప్పగలుగుతారు ఇదిగో తేడా ఉంది, ఇంత రేటు, కాకపోతే ఈ రేటున బిల్లు పెట్టారు, ఒక 5 కోట్ల నష్టం జరిగిందని చెప్పగలుగుతారు. ఎగ్జాంపుల్ చెప్పా, ఆ 5 కోట్లు కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఎవరికి పోయాయి? ఏమన్నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింటే ఇదిగో నా ఆయన అకౌంట్ లోంచి నా అకౌంట్ లోకి పోయింది, దొరికిపోతాడు, మనీ లాండరింగ్ స్టార్ట్ అవుతుంది, అన్ని జరుగుతాయి. క్యాష్ రూపంలో జరిగింటే ఎలా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు అదే కదా సమస్య మెయిన్. ఏ కేసుల్లో అయినా కూడా నేను అవును నేను ఇచ్చానండి వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒక ఆయన చెప్తాడు అనుకోండి, దానికి ఆధారాలు దొరకాలి కదా, ఆ ఇంట్లో డబ్బు దొరకాలి కదా. రైట్ చేస్తే డబ్బు దొరకదు, ఆధారాలు ఉండవు, ఇచ్చానని చెప్తాడు, మా అది కోర్టులో నిలబడదు, రేపు పొందన దొరకాలి. ఎలా దొరుకుతారు చెప్పండి? అయిపోయింది, మార్చుకున్నారు అనుకున్నాము, అయిపోయింది కాబట్టి ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవచ్చు, రికవరీ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తారా? ఖచ్చితంగా ఇందులో అవినీతి బయట పడుతుందమ్మా, నో డౌట్. నేనైతే పూర్తిగా నమ్ముతున్నా అవినీతి జరిగింది, బయట పడుతుంది. అది బయట పడినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ తన అధికారంలో ఉండగానే ఈ 5 ఏళ్లలో సరే ముఖ్యమంత్రి ఏమేమి మారుతారా ఉంటారా అనే తర్వాత కదా, ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా కాంగ్రెస్ పార్టీ అయితే ఉంటుంది 5 ఏళ్లు. మరి మీరు ఈ అవినీతి బయట పడిన తర్వాత ఫస్ట్ టార్గెట్ కాంట్రాక్టర్లు అవుతారు, అది మెయిన్ కాంట్రాక్టర్ కావచ్చు, సబ్ కాంట్రాక్టర్ కావచ్చు. వాళ్ళ మీద మీరు చిత్తశుద్ధితో చర్యలు తీసుకొని ప్రజల సొమ్మును రికవరీ చేయగలుగుతారా? ఇది ప్రశ్న. కాకపోతే కాంట్రాక్టర్లు వెళ్ళిపోయో మరో అది కాదు ఇది కాదని చెప్పేస్తే దయదలిచి వదిలేస్తారా? ఇప్పుడు ఇదే మూసినది, ఆధునీకరణ పనులు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిన కాంట్రాక్టర్ సంస్థలకు ముందు ఇవ్వకుండా బ్యాన్ చేస్తారా? ఇక్కడ అవినీతి మీద విచారణ జరుగుతుంది కదా, జరుగుతున్నప్పుడు ఆ సంస్థలకు వేరే పనులు అప్పగిస్తారా? అప్పగించకూడదు కదా, చూద్దాం మరి. అంటే ఇంకా క్రాస్ అంటే ఫస్ట్ ఎగ్జామినేషన్ వాటివే ఫలితాలు ఇంకా రాలేదు, మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది అందరి క్వశ్చన్. అవి రిజల్ట్స్ వచ్చాయి, క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది ఇప్పుడు, అది జ్యుడిషియల్ సిస్టమ్ లో నడుస్తున్నది, మనం తప్పు పట్టాల్సిన పని లేదు. అక్కడ ఒక బాధ్యత గల జడ్జి ఆయన విధానంలో ఆయన ఎంక్వైరీ చేస్తున్నాడు, కొంచెం సమయం కూడా పడుతుంది, పట్టకుండా ఉండదు. అలా కాకుండా ఏ టాస్క్ ఫోర్స్ తోనూ విజిలెన్స్ తోనూ ఎంక్వైరీ, ఆల్రెడీ విజిలెన్స్ రిపోర్ట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇమీడియట్ గా కేసులు బుక్ చేసి చర్యలు తీసుకుంటే అది వేరే అంశం. ఇప్పుడు అలా కాదు కదా, నిజంగా నిగ్గు తేల్చాలి, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది అన్నది పూర్తిగా బయటికి రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కమిటీ వేశారు. ఆ కమిటీ కూలంకషంగా పరిశీలన చేస్తూ ఇందాక మన కాంగ్రెస్ మిత్రుడు చెప్పినట్టే అన్ని అంశాల మీద వివరణతో సహా వాళ్ళు ఇస్తారు రిపోర్ట్. ఇచ్చిన తర్వాత ఏ అంశంలో ఏం జరిగింది అనే దాని మీద మళ్ళీ కేసు రిజిస్టర్లు అవుతాయి, మళ్ళీ రెగ్యులర్ గా దాని మీద సిఐడి విచారణ, టాస్క్ ఫోర్స్ విచారణ, లేకపోతే రికవరీనా, ఏం చేయాలా అన్నది ఒక్కొక్క సబ్జెక్ట్ మీద, అంటే ఒక్కొక్క ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణల మీద ఆధారాలు దొరికినప్పుడు వాటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటది, తీసుకోవాలి. ఇక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం ఏం తప్పలేదు, చేయాల్సింది. ఓకే, బీజేపీ వారితో మాట్లాడదాం. సో బీజేపీ పాలపాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు, నమస్తే అండి. సో ఇవాళ జరుగుతున్న కాళేశ్వరం ఎగ్జామ్ క్రాస్ ఎగ్జామినేషన్ సంబంధించి మీ స్టాండ్ ఏంటి? నిజంగానే అవకతవకలు జరిగాయని మీరు భావిస్తున్నారా? ముందుగా మీకు అలాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్ పెద్దలకు నమస్కారం. ముందు నుంచి చాలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ముందు నుంచి డౌట్లు, చాలా డౌట్లు ఉన్నాయి. చెప్పాలంటే రాజకీయ నాయకులు కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడు కడుతున్నారు, డిపిఆర్ ఎక్కడ, ప్లానింగ్ ఎక్కడ, ఎగ్జిక్యూషన్ ఎక్కడ, డిజైన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నిటి మీద కూడా డౌట్స్ కంటిన్యూస్గా ఉంటూనే ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి అలాగే. సో దాంతోపాటుగా అంతకుముందు
అదే గోదావరి నది, గోదావరి నీరు మనం వాడుకోవాలంటే ప్రాణహిత చేయవల్ల ఫీజిబుల్గా ఉంటుంది, ఫీజిబుల్గా ఉంటుంది అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ కూడా వచ్చాయి. దాన్ని పట్టించుకోకుండా దాని దగ్గరగా అని అనుకుంటా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని పక్కన పెట్టి మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని అక్కడ ఏదో ఒక టెక్నికల్ రీజన్స్ ఇష్యూస్ చూపించుకుంటూ దీన్ని ఇక్కడ తీసుకొచ్చారు, ఏది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ అని చెప్పేసి. సో ఇవంతా కూడా ఏదైతే ప్రాజెక్ట్ ఎప్పుడైతే కట్టాలనుకున్నప్పుడు అది 100 సంవత్సరాల ప్రాజెక్టు మనకి మనకి అవసరాలకి వచ్చేటప్పుడు దాని మీద సరి అయిన ప్రణాళిక లేకుండా, ఒక ప్లానింగ్ లేకుండా, డిజైన్ లేకుండా, డిపిఆర్ లేకుండా ఏదో తొందర తొందరగా ఇమ్మీడియట్గా కట్టాలి, ఇప్పుడే చూపించాలి, ఏదో మన అని చెప్పేసి ఒక సినిమా తీసినట్టుగా కాళేశ్వర ప్రాజెక్ట్ కనపడతా ఉంది. ఇప్పటి కూడా దాని తర్వాత అయిపోయిన తర్వాత కూడా అయిపోయిన తర్వాత అది మంచి నిజంగానే మనకు ఉపయోగపడుతుందా అంటే అది ఉపయోగపడుతుందో, వాటర్ కొంత వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ వాటర్తో పాటుగా అక్కడ ఎందుకు ఈ పిల్లర్లకి క్రాక్స్ రావాల్సిన అవసరం వచ్చింది అంటే ఎక్కడ టెస్టింగ్ చేయలేదా, లేకపోతే నాసి రకం సిమెంట్ కానీ, లేకపోతే స్టీల్ కానీ, లేకపోతే మిగతా ఏమన్నా మెటీరియల్ ఏ విధంగా వాడారు, ఇదంతా కూడా సాయిల్ టెస్టింగ్ కానీ, వాటర్ టెస్టింగ్ కానీ, మిగతా టెస్టింగ్ చేయకుండా ఏ విధంగా ఎందుకు ఇంత తొందరగా కట్టాల్సి వచ్చింది? కనీసం ఒక 4-5 సంవత్సరాలు పట్టే ప్రాజెక్టు, 4-5 సంవత్సరాల పైన పట్టే ప్రాజెక్టు ఇంత తొందరగా కట్టాల్సిన అవసరం వచ్చింది దేనికోసం అని చెప్పేసి తెలంగాణ ప్రజల్లో ఉంది, అందరికీ అందరి పార్టీ నాయకుల్లో కూడా అదే డౌట్ ఇప్పుడు కనపడతా ఉంది. ఇప్పుడు క్లియర్ కట్ కనపడుతుంది, కుంగిపోయే ప్రాజెక్టు డెఫినెట్ గా. ఈ కాళేశ్వరాన్ని కమిషన్ల కోసం ఏటీఎం లో వాడుకుందాం అనే ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో కట్టిన ప్రాజెక్టు లాగా ఇప్పుడు అందరికి కనపడతా ఉంది క్లియర్ గా. ఇప్పుడు దాంట్లో కేటీఆర్ గారు వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కేసీ కేటీఆర్ గారు కూడా భయపడి ఎక్కడైతే క్రాక్ దగ్గర కూడా భయపడి కొత్త పార్లమెంట్ డబ్బులు పెడుతున్నారు కింద. మీరు పార్లమెంట్ లో పార్లమెంట్ కట్టిరు, మీరు మీ పార్లమెంట్ కట్టిరు, అదే రామాలయం, రామ మందిరం. ఈ రోజు దేశ హిందూ హిందువులందరూ కూడా ఎంతో వేచి చూస్తున్నారు, రామాలయం రామ మందిరం కట్టిరు, అక్కడ ఏం జరిగిందో చూసినాం. పార్లమెంట్ కొత్త పార్లమెంట్ కట్టిరు, ఏం జరిగింది? నీళ్ళ టబ్బులు పెడతా ఉన్నారు, నీళ్లు ఇట్లా ఊళ్ళలో కదా, అప్పట్లో వర్షం పడితే గంజులు పెట్టినట్టు ఢిల్లీలో పార్లమెంట్ లో కొత్తగా మీరు కట్టిన పార్లమెంట్ లో ఇవి కడతా మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు తప్ప ఏం లేదండి. మీరు మాట్లాడారు మీరు ఒక రూపాయి లేదు తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాల నుంచి కోములు గొల్లగొట్టారు. ప్రతి దాంట్లో మీరు కమిషన్ గోడ మీద నిలబడతారు, గోడ మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రైతాంగానికి మీరు ఒక రూపాయి తీసుకొచ్చి ఒక నిమిషం తెలంగాణలో ఒక కన్సెషన్ తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడే, తెలంగాణ సమాజానికి ఉపయోగపడే, తెలంగాణ యువతకు ఉపయోగపడదా మీరు చేసింది ఇప్పటి వరకు ఏం లేదు. తొందర ఎందుకు నాకు అర్థం కాదు. అవకాశం ఇచ్చారు, గవర్నమెంట్ మొత్తం కూడా 100% ఫెయిల్యూర్ అయింది. అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వం మార్చాలని మార్చాలని కాంగ్రెస్ పార్టీకి వేసి ఓటు వేసారు ఇప్పుడు. కానీ అట్లా ఆ ఓపిక ఉండాలి, వినే ఓపిక ఉండాలి, తర్వాత మాట్లాడమని చెప్పండి. మాట్లాడాలి అనుకుంటే ఆయన ఏం చేశారో నాకు అర్థం కాదు. తెలంగాణ ప్రజలకు ఏం చేశారు? నీళ్లు, నిధులు, ఉద్యోగాలని చెప్పారు. దాంట్లో ఒక్కటనే వచ్చిందా? తెలంగాణ ప్రజలు ఎవరైనా బాగుపడరా? ఉద్యోగాలు వచ్చినా పోనీ, నీళ్లు వచ్చినాయా, నిధులు ఉన్నాయా? 7 లక్షల కోట్ల అప్పు తెచ్చారు, ఏం మాట్లాడారు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు, మీరు ఇచ్చారు, మేము ఇవ్వలేదా? 160,000 చిల్లర ఉద్యోగాలు ఉండండి, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు, మీరు ఇచ్చినా? ప్రతి ఒక్క అకౌంట్ లో 15,000 రూపాయలు 15 లక్షలు ఇస్తాను వేసినా? మీరు మీరు యువతను దొంగ మాటలు చెప్పి యువతను మోసం చేసి తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నారు తప్ప 8 మంది పార్లమెంట్ సభ్యుని గెలిపించి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి మీరు ఏం చేస్తా ఉన్నారు? తెలంగాణకు ఒక చిల్లి గవ తీసుకొచ్చినా, తెలంగాణకు ఒక ప్రాజెక్టు నిర్మించినా, తెలంగాణకు ఇంకేదైనా యువతకు విద్యార్థులకు మీరు ఏదైనా కాలేజీలు కట్టినా, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినా, దేనికోసం దేనికోసం మీరు ఉపయోగపడ్డారు? 8 మంది పార్లమెంట్ తీసుకొస్తే ఢిల్లీలో పోయి ఏసీలలో పడరు తప్ప తెలంగాణ సమాజానికి మీరు చేసింది ఏం లేదు. ఎవడప్ప సమ్మతి? తెలంగాణ ప్రజల ఆస్తులు, తెలంగాణ ప్రజల ఆస్తులు, తెలంగాణ ప్రజలు కట్టిన గొప్పది. మీ మీ ఇష్టం వచ్చిన కట్టడానికి వీల్లేదు. ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులందరూ తిరుగుతున్న ప్రదేశంలో కన్స్ట్రక్షన్, ఆ కన్స్ట్రక్షన్ అయితే అక్కడ నీళ్లు కడతా ఉండే, డబ్బులు పెడతా ఏం చేయాలనుకుంటున్నారు మీరు చెప్పండి. ప్రతి ఒక్క దగ్గర నుంచి రికవర్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇంకొక ప్రాజెక్ట్ ఎక్కడ కట్టినప్పుడు దీనికి జాగ్రత్తగా ఒక 100 సంవత్సరాలు ఉంటట్టు మనకు అది కట్టి మనకి ఇవ్వాలి. తప్పితే
తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకుంటారు ఎవరన్నా? తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? పిప్పుల చూసుకుంటా. అందుకే కేసీఆర్ ని కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితం చేసింది. ఇప్పుడు అదే విధంగా కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం చేయలే. కేసీఆర్ ఆయన నియోజకవర్గంలోనే ఉన్నాడు. ఆయన ఫామ్ హౌస్ లో మీరు తప్పగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎక్కడ ఉండలేదు. ఆయన అక్కడ ఎమ్మెల్యే. ఆయన ఉన్న ఎమ్మెల్యే పరిధిలోనే ఆయన ఉన్నాడు. దాని మీరు ఫామ్ హౌస్ ఉన్నాడు అబద్ధం మాటలు చెప్పడే తప్ప మీరు చేసేది ఏం లేదు. మీరు బీజేపీ నాయకులు నిజంగా మీకు అన్న వినండి అన్న బీజేపీ నాయకులు వినండి ఒక విషయం వినండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నాయకులు వినాలి. బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇంకొకసారి ఏదైనా చేసినట్టయితే ఇవన్నీ ఒకటి రాదు. దీంట్లో ఒకటే కాదు రకరకాలుగా ఆయన చెప్పిండు కదా. ఈవెన్ మన దళిత బంధు విషయంలో కూడా కమిషన్లు తీసుకురా కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. వీళ్ళే మాట్లాడతారని నాకు అర్థం కాదు. ప్రతి దాంట్లో ఒప్పుకున్నారు. ప్రతి దాంట్లో కమిషన్ కూడా ఒప్పితే ఆర్థిక అంశాలు ఏవైతున్నాయో ఈ క్రాస్ ఎగ్జామినేషన్ లో జ్యుడిషియల్ కమిషన్ చట్టబద్ధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా బ్యూరోక్రాట్స్ ని ఇంజనీర్స్ ని కాంట్రాక్ట్ సంస్థల్ని ఎవరైతే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్ తీసుకొని ఆ రాజకీయ నాయకులు గానీ లేకపోతే ఆ టైంలో ఉన్న మంత్రులు గానీ వాళ్ళని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. అవన్నీ కూడా బయటకు తీయాలి. బయటికి తీసి ప్రజల తెలంగాణ ప్రజలందరికీ కూడా చూపించాలి. ఎందుకంటే ఒక కన్స్ట్రక్టివ్ గా కన్సాలిడేటెడ్ రిపోర్ట్ రావాలి తీసుకురావాలని ఆలోచనతో మరి జ్యుడిషియల్ కమిషన్ పనిచేస్తా ఉంది. ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకునే బాధ్యత మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. తీసుకుంటేనే వీళ్ళ మీద కొంత నమ్మకం ఉంటుంది. లేకపోతే రెండు పార్టీలు ఒకటే అని చెప్పి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రికవర్ చేయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాల్సిందే. ఎస్ బీఆర్ఎస్ మీకు ఒక క్వశ్చన్ అందించబోతున్నారు. మీరే ఆన్సర్ చేయాలంట. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అన్న ఇవాళ మీరు గత 10 ఏళ్ళు పరిపాలించిన పక్కకు పోయింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. మీరు నిజంగా బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజలు నమ్మి 8 పార్లమెంటు అభ్యర్థులను గెలిపించారు. మీరు ఏదో చేస్తారని వాళ్ళు నమ్మి గెలిపించారు కానీ మీరు దమ్మిడి తీసుకురాలేదు. తీసుకురారేళ్ళు కూడా సరే పక్కకు పెడదాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీరు నిజంగా ప్రజల పక్షాన ఉన్న మనుషులే అయితే విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళని పట్టించుకోవాలని ప్రశ్నించే హక్కు మీకు లేదా? ఎందుకు ప్రశ్నిస్తలేరు కాంగ్రెస్ని? రెండోది, రైతాంగం నీళ్లు లేక సరైన సమయంలో విత్తనాలు లేక ఎరువులు లేక విలవిలలాడిపోతూ ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారు చెప్తే తప్ప నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మరి అలా రైతాంగం విలవిల్లాడుతూ ఉంటే మీ బీజేపీ నాయకులు ఎందుకు స్పందిస్తలేరు? హైడ్రా పేరుతో, మూసీ పేరుతో చిన్న చిన్న పేద బడుగు బలహీన వర్గాల ఇండ్లు ఈఎంఐలు కట్టుకునే బతుకులు చిన్న చిన్న బతుకులు కూల్చివేస్తూ ఉంటే రాత్రి 3 గంటలకు 4 గంటలకు కూల్చివేస్తా అని రోడ్డు మీదకి వచ్చి చిన్నపిల్లలు చిన్న చిన్న పిల్లలతోని వర్షంలో విలవిల్లాడుతూ ఉంటే ఎందుకు మీరు ప్రశ్నిస్తలేరు? ఈరోజు తెలంగాణ సమాజంలో కేవలం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రశ్నిస్తుంది అంటే ఈరోజు తెలంగాణలో కేవలం బీఆర్ఎస్ పార్టీ ఉందా? మీరు ఉన్నారా లేరా? కేవలం మీరు గోడ మీద పిల్లిలాగా ఉండి బీజేపీ ఏదైతే కాంగ్రెస్ ఏదైతే జీహెచ్ఎంసీ ఎలక్షన్ గడించుకోవడానికి మీ దొంగ నాటకాలు లేడం తప్ప మీ బండి సంజయ్ కుమార్ గారు మీ బండి సంజయ్ గారు సెక్రటరీ తీసుకొచ్చి మరి విద్యార్థుల తరపున పోరాటం చేసింది. ఎవరు మరి కేటీఆర్ ఎక్కడ చెప్పండి? అని చెప్పి ఇంట్లో కూర్చున్నాడు. ఇంట్లో కూర్చున్నాడు. రోజు పోతా ఉన్నాయి. ముందు నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం. ఈటల రాజేందర్ గారు కూడా క్లియర్ గా రోజు ప్రతిరోజు మరి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరైతే నివసిస్తా ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో మాట్లాడి చెప్తా ఉన్నారు. మూసీ నది సుందరీకరణ అర్జెంట్ గా అవసరం ఏమి లేదు, వచ్చింది ఇమ్మీడియట్ గా చేయాల్సిన అవసరం ఏమి లేదు కదా అని చెప్పేసి కొంత టైం ఇచ్చి పేదోళ్ళకు పెద్దోళ్ళకు మాత్రం కాలేజీలకు కానీ లేకపోతే పెద్దోళ్ళ ఇండ్లకు మాత్రం టైం ఇస్తారు. కోట్ల నుంచి ఇవి తెచ్చుకుంటారు తప్పితే
మళ్ళీ ఇక్కడ పేదోళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు పేదోళ్ళు ఎందుకు కూలగొడతాం అని చెప్పేసి క్లియర్ గా అడుగుతా ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నారని నాకు అర్థం కాదు. మీరు ఏదో ఒకటి తీసుకోవాలి, ఒక స్టాండ్ తీసుకోకుండా మీరు ఏదో ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ మీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది. సో దాన్ని మీరు మీరు మాట్లాడితే తెలంగాణ సీట్లు పార్లమెంట్ సవాల్ ఇచ్చారు, మీకు జీరో చేయాలనుకున్నది మిమ్మల్ని జీరో చేసి చేసి పడేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఉంది. భవిష్యత్ సుందరీకరణ అది ఇమ్మీడియట్ కాదు, ఇమ్మీడియట్ కాదు, కొంత టైం తీసుకొని అయినా చేయొచ్చు. దానికంటే ముందుగా అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టి ఏదైతే 6 గ్యారంటీల హామీలు ఉన్నాయో, మిగతా రుణమాఫీ ఉందో, మిగతా అంశాలు ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి పేరు వస్తుంది. ఇప్పుడు 6 గ్యారంటీలో 13 అంశాలు ఉంటే ఒక 5 అంశాలు టచ్ చేశారు, ఇంకా 8 అంశాలు అట్లాగే ఉన్నాయి. సో నేనేమంటున్నంటే వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా సుందరీకరణ పేరు మీద మూసి నిర్వాసితుల్ని ఏదైతే అక్కడ నిలుస్తున్నారో వాళ్ళని ఇమ్మీడియట్ గా తరలించాల్సిన అవసరం లేదు. టైం తీసుకొని 1 or 2 years మీకు టైం ఎట్లా ఉంటుంది కదా, 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటది. 1-2 years తర్వాత మీరు వాళ్ళకి ఎక్కడ డబుల్ రేపు బెడ్రూమ్ ఇస్తారా, లేకపోతే ఇంట్లో జాగాలు ఇస్తారా, లేకపోతే కట్టిస్తారా, ఏం చేస్తారో వాళ్ళకి ఒక ప్రకటపతి ప్రణాళిక తోటి ముందుకు తీసుకెళ్లాలి. కానీ ఇమ్మీడియట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచో ఈటల రాజేంద్ర గారు కానీ, మరి కిషన్ రెడ్డి గారు మంత్రి గారు మంత్రివర్గ కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, బీజేపీ నాయకులు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. విద్యార్థుల తరఫున, నిరుద్యోగుల తరఫున పోరాటం చేసేది భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని జీరో చేసిందే వీళ్ళే. వాళ్ళ తరఫున మేము పోరాటం చేయబట్టే ఈ రోజు మరి టిఆర్ఎస్ ని కేసీఆర్ ని మరి పరిమితం చేసాం. పేదల పక్షాన రైతుల పక్షాన ఉంటుందని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు అన్నట్టు అర్థం చేసుకుంటా ఉన్నారు. గతంలో పథకాలు, ప్రభుత్వ పథకాలు ఎలా ప్రజలకు చేరాయో అర్థం చేస్తా ఉన్నారు. 10 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చింది, మీరేం చేశారు? కేంద్ర ప్రభుత్వం కొంటుంది, సుతిల దగ్గర నుంచి, బస్తాల దగ్గర నుంచి, అమాలీల దగ్గర నుంచి, ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. మీరు ఎక్కడ కొన్నారని చెప్పి చెప్తారు? ఇప్పుడు మేము బయటకు వచ్చి చెప్తున్నాం కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ ఆదరిస్తున్నారు, మరి గెలిపిస్తా ఉన్నారు. సో అయితే తెలియాలి, ఇది ఒక్కటే కాదు, గ్రామ పంచాయతీలో రోడ్ల దగ్గర నుంచి ప్రకృతి వనాల దగ్గర నుంచి, గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ దగ్గర నుంచి, ఇవన్నీ కూడా లైట్ల దగ్గర నుంచి, ఈవెన్ స్ట్రీట్ లైట్స్ దగ్గర నుంచి గ్రామ పంచాయతీకి ఇప్పటి కూడా నిధులు ఇస్తా ఉంది. అది ట్రాన్స్పరెంట్ పద్ధతిలో వస్తూ ఉంది. మీరు కాదు చేసింది, టిఆర్ఎస్ పార్టీ కాదు, కేసీఆర్ గారు చేసింది. ఏది చేసినా కూడా దాంట్లో కమిషన్ల కోసం ఆలోచించి చేసే చెప్తే దాంట్లో తెలంగాణ ప్రజల బాగోగుల గురించి మీరు చేయలేదు అని క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఓకే ఫైన్. శ్రీనివాస్ రెడ్డి గారు, సో ఇందాక పెద్ద లక్ష్మణ్ గారు చెప్పినట్టు అవినీతి జరుగుతాయి ప్రభుత్వాలు అన్న తర్వాత ఏదన్నా ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు అని చెప్తున్నారు. సో మూసీ ప్రక్షాళనకు సంబంధించి అవినీతి జరగకుండా మీరు ఆపగలిగే ఛాన్స్ ఉందంటారా? శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పారు విన్నాను, ఉప్పల లక్ష్మణ్ గారు మాట్లాడింది విన్నాను నేను. సో అదే విధంగా సతీష్ గారు కూడా మాట్లాడారు, వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, అవినీతి అనేది మనం ఒకటి ఇక్కడ టాపిక్ మీద సబ్జెక్ట్ డివిజన్ కాకుండా నేను చాలా సూట్ గా మాట్లాడుతాను. ఎందుకంటే చాలా మంది కూడా క్రాస్ ఎగ్జామినేషన్ మీద పబ్లిక్ ఎట్ లార్జ్లో మీరు అడిగినట్టుగానే మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ ఏందనేది కూడా ఒక విషయం ఉంది ఇక్కడ. యాక్చువల్ గా ఏంటంటే, ఇక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఒక సంస్థలు, 3 సంస్థలు ఉన్నాయి దీంట్లో. టాగ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అదే విధంగా బిజినెస్, ఈ 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ 3 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇంజనీర్లు కానీ, ఈఎన్సీలు కానీ, సబ్ ఇంజనీర్లు కానీ, రిటైర్డ్ ఐఏఎస్లు కానీ, ప్రజెంట్ ఐఏఎస్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, ఇన్ని రకాల వ్యక్తుల నుంచి సమాచారం సేకరించాలి. ఇక దీంట్లో ఉన్న అంశాలు ఏంటంటే, అనుమతులు ఎప్పుడు వచ్చినాయి, ఎవరు కాంట్రాక్ట్లు చేశారు, సబ్ కాంట్రాక్టర్లు ఎవరు, డిపిఆర్ ఏంది, ఎవరు సర్టిఫికెట్ దీనికి సర్టిఫికెట్ సంబంధించినటువంటి కంప్లీషన్ సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారు, ఇట్లా కూలంకుషంగా కమిషన్ చాలా డెప్త్ గా కూడా రకరకాల వ్యక్తుల నుంచి, రకరకాల సంస్థల నుంచి రకరకాల విషయాలు ఒక జుడిషియల్ ఒక అథెంటిక్ అఫీషియల్ గా సేకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కమిషన్ కమిషన్ల కాళేశ్వరం అనేది ఒక పేరు పడిపోయింది తెలంగాణ ప్రజానీకానికి. ఇవాళ కేసీఆర్ ఆ రోజుల్లో వీళ్ళు పరిపాలించేటప్పుడు వీళ్ళ పరిపాలనలో
కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎం కార్డు లాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడిందా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఒక నమ్మింది. ఆ మాండేట్ ఇచ్చింది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అధికారంలోకి వచ్చింది. ఇవాళ మీరు మూసీ గురించి ఇవాళ బీఆర్ఎస్ వారు కానీ అదేవిధంగా లక్ష్మణ్ గారు కూడా మాట్లాడారు. ఇక్కడ కాంట్రాక్ట్ లో నేను ఒక కొత్త ఒక మాట బీఆర్కే న్యూస్ ప్రజలకు తెలియజేస్తున్నా. కేసీఆర్ వచ్చినాక నయా కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చింది. చాలా స్పష్టంగా చెప్తాను నేను, మీరు అన్నట్టుగా గతంలో కాంట్రాక్ట్ పాలన వాళ్ళకి ఇస్తే వాళ్ళ కాంట్రాక్ట్ ఒక 3% 7% ఉంచుకొని చట్టబద్ధం ప్రకారం ఉంచుకొని వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు. తర్వాత చిన్నప్పుడు విన్నాను చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్ ఒక మాట అన్నారు, కొంత పర్సంటేజ్ ఎక్కువ ఇవ్వాలి లేకపోతే నాసిరకం పనులు అయితే కూడా. అప్పుడెప్పుడు నేను డిగ్రీ చేసే టైంలో ఏంటంటే గుర్తున్నా. సో ఆ తర్వాత కాంట్రాక్ట్లు ఏమైందంటే కాంట్రాక్ట్లు ఎక్కువ దోసుకోవడం మొదలు పెట్టి కొంత పర్సంటేజ్ని కేసీఆర్ లాంటి రాజకీయ నాయకులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇక కేసీఆర్ గారు మొన్న ఒక కొత్త సిస్టమ్ ఏం చేశారంటే ఇక నుంచి కమిషన్లు వర్క్లు ఎవరైతే అఫీషియల్ గా కాంట్రాక్ట్లు ఉన్నాయో వాళ్ళతోటి వర్క్ చేయించడం, ఎవరు మెగా కిషన్ రెడ్డి గారి దగ్గర కావచ్చు వాళ్ళతోటి కాంట్రాక్ట్లతో వర్క్ చేయించి ఈయన కాంట్రాక్టర్ అయితే బాగోదు కాబట్టి వాళ్ళతోటి కాంట్రాక్ట్ చేయించేసి 50% దొబ్బి వాళ్ళకే కాంట్రాక్టులకే 7% ఇవ్వడం, మిగతా మొత్తం కేసీఆర్ గారు లాంటి వ్యవస్థ ఒక కొత్త సిస్టాన్ని ఆయన డెవలప్ చేశాడు అడాప్ట్ చేశాడు. ఇవాళ మరి అట్లా చేసినప్పుడు మాత్రమే అంత అవినీతి అంత దోపిడి జరిగింది. ఇవాళ యాక్చువల్ గా కాంట్రాక్ట్లకు వాళ్ళకి 7% మేబీ ఎంత ఉంటుందో వాళ్ళకి అఫీషియల్ గా చట్ట ప్రకారం వాళ్ళ పర్సంటేజ్ అంటే వాళ్ళకి మెయింటెనెన్స్ ఉంటది కదా, తీసుకొని చేస్తే ఏమీ కాదు. ఇవాళ చాలా డెవలప్ అయింది, మీడియా డెవలప్ అయింది, సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింటింగ్ మీడియా కావచ్చు, పబ్లిక్ అవేర్నెస్ పెరిగింది. తెలంగాణ ప్రజానికి కానీ చాలా స్పష్టంగా అవినీతి కేసీఆర్ వచ్చిన తర్వాత అవినీతి ముఖ్యమంత్రి అని ముద్ర పడిపోయింది. చాలా జనాలకు ఒక నమ్మకం వచ్చింది. ఇవాళ మేము రేపు మూసీ నది ప్రాజెక్టు అది ఆ మూసీ నది సుందరీకరణ చేసినప్పుడు కూడా రెజోనేషన్ చేసినప్పుడు కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఇవాళ అన్ని లెక్కలన్నీ తెలిసిపోతున్నాయి. ఏదైనా కూడా డిపిఆర్ లేకుండా చేయట్లేదు కానీ డిపిఆర్ తీసుకురావాలని కూడా మొన్న కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. మెయిన్ హార్ట్ అనేటువంటి సింగపూర్ కంపెనీ కూడా 140 కోట్లు వాళ్ళకి దీని ఖర్చు పెట్టి కూడా ఆ కన్సల్టింగ్ సంస్థ కూడా వర్క్ చేయడం జరిగింది. వాళ్ళు 1.5 ఇయర్ లో డిపిఆర్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే అప్పుడు మూసేసిన అంటే పునరుజ్జీవన కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అన్ని అప్డేట్ ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి. కానీ టీఆర్ఎస్ ఎంతవరకు తెలిసే మనం మేము లాయర్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గత 4 సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాలాంటి వాళ్ళకి ఏమి తెలవలేదు. ఇవాళ చూడండి ఏ జీవో ఎన్ని జీవోలు దుక్కు పెట్టారు మీరు అర్చన గారు, ఏమన్నా జీవోలు మనకు తెలిసినాయా ఇవాళ కాంగ్రెస్? ఎన్ని దొంగ జీవోలు, ఎన్ని రాత్రి జీవోలు? కేసీఆర్ నుండి చేసి మాట్లాడితే పక్కన టైప్ ఇస్తారు కొట్టారు అదే జీవో. కేసీఆర్ మాట్లాడితే జీవో, కదిలితే శాసనం అంటే ఏం లేదు. అలా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంత ఈజీ కాదని ఒక పెద్ద సంస్థ రేవంత్ రెడ్డి గారు ఏకపక్ష నిర్ణయం తీసుకోవటం ఉండదు ఇక్కడ, లేదా మా మహేష్ కుమార్ గౌడ్ గారు మా పార్టీ ప్రెసిడెంట్ గారు ఏకపక్ష నిర్ణయం తీసుకోవటం ఉండదు. ఇక్కడ కేబినెట్ కూర్చోవాలి, మంత్రులు కానీ ఒక సెంట్రల్ ఒక సిస్టమ్ ఉంటుంది, కేంద్ర స్థాయిలో నిర్ణయాలు ఉంటాయి, అన్ని ఆలోచించి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జరిగేది ఇంపాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా, రేపు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ మీద కూడా పడుతుంది. ఇవాళ కేసీఆర్ లాగా సొంత పార్టీ కాదు, సొంత సంస్థ కాదు, ఇది జేబు సంస్థ కాదు కాంగ్రెస్ పార్టీ. ఎంతో మందికి సమాధానం సంజయ్ సి చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కూడా ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. లక్ష్మణ్ గారు కూడా గమనిస్తారు ఎందుకంటే ఆయన సీనియర్, ఎందుకంటే సార్ జర్నలిస్ట్ కాబట్టి అన్ని ఐడియాలు ఉంటాయి కాబట్టి మొత్తం కూడా లక్ష్మణ్ గారు కూడా గమనిస్తారు. ఏం చేసినా కూడా పబ్లిక్ అర్థమవుతుంది. పాత రోజులు అయితే కాదు, పిచ్చి రోజులు అసలే కాదు, ఇవి ఖచ్చితంగా అన్ని అర్థమవుతుంది. ఏదైతే ఉందో జ్యుడిషియల్ కమిషన్ కూడా మళ్ళీ 29 తారీఖు వరకు కూడా దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తుంది. చేసిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ చాలా లేట్ అవుతుంది నాకున్న సమాచారం మేరకు. కాకపోతే మధ్యంతరంగా విజిలెన్స్ వాళ్ళు మధ్యంతర రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళు కూడా పూర్తిస్థాయి రిపోర్ట్ ఇవ్వాలి. మరి నిన్ననే డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మేము వారం 10 రోజులు ఇస్తామని చెప్పారట. అదేవిధంగా కాగు నుంచి కూడా రిపోర్ట్ పూర్తి స్థాయిలో రావాలి. ఇవన్నీ రావడానికి దాదాపు 2 నెలల టైం తీసుకుండవచ్చు నా అంచనా. నేను అనుకోవటం డిసెంబర్ వరకు రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేయడం అని మనం దయచేసి జ్యుడిషియల్ కమిషన్ అనుకోవద్దు. ఎందుకంటే ఇది ఊరికనే ఏదో కన్క్లూజన్కి వచ్చేది కాదు. ఇప్పుడు మన కోర్టులో ఒక కేసుని ఎంత ఆధారాలతో ట్రయల్ జరగాలి కదా, సాక్ష్యాల విచారణ ద్వారా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి, వాళ్ళు చెప్పే వాదనలు వినాలి, ఇరుపక్ష వాదనలు వినాలి, అప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఇది కూడా జ్యుడిషియల్ కమిషన్ కాబట్టి అంత డెప్త్ అనాలిసిస్ చేయాలి. అన్ని తెలుసుకున్న తర్వాత పూర్తి స్థాయి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ పెడుతుంది. ఇప్పటికే మన 7 ఇంజనీర్లు కూడా అప్పుడు రాజీవ్రాధన్ గారు ఉన్నప్పుడు 7 ఇంజనీర్లు కూడా సస్పెండ్ అయ్యారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ చేసినప్పుడు. అప్పటికప్పుడు డైరెక్ట్ వెళ్ళి ఆ ఫైల్ అని కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది ఆ రోజులని. ఇవన్నీ మనం అన్ని చూస్తున్నాం. మనం ఖచ్చితంగా దీని మీద మంచి నివేదిక వస్తుంది. కేసీఆర్ బండారం బయటపడతాను కూడా ఏదో ఒక రోజు కేసీఆర్ కూడా విచారించే సమయం వస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తప్పదు ఆయన విచారించకు, ఎందుకంటే ఆయన అపేర భగీరథుడు ఇంజనీర్ అవుతారని వ్యక్తి మరి ఆయనే చేశారు కాబట్టి. ఇది నా మానస పుత్రిక, నేనే ఇది అంతా డిజైన్ చేశాను. ఇందాక చెప్పారు పల్లాంటి వెంకటరెడ్డి గారు సినిమా చూపించడం కాదు, వీళ్ళు ఒక డాక్యుమెంటరీ పిక్చరే చేశారు దీని మీద. మనకు తెలుసు అప్పుడు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వచ్చింది, అది వెంటనే తీసేశారు. ఎక్కడైతే అవినీతి జరిగింది టక్కన దాంట్లో నుంచి తీసేశారు. మన డాక్యుమెంటరీ పెట్టారు దాంట్లో గూగుల్ లో చూసాను. మంచి చేస్తే ఎవరు నొప్పుకున్నాం, పార్టీ ఏముంది, ఇవి అందరికి కూడా మంచిదే కదా, మన రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటాము.
అవినీతి ఇందాక మన లక్ష్మణ్ గారు చెప్పిన అవినీతికి ఒక లింక్ ఉంటుంది, ఒక అంటే ఒక స్థాయి ఒక రేంజ్ ఉంటుంది. మరి అవినీతి చేయడం కోసమే నేను చెప్తున్నా రియల్ ఒక అంటే జనరల్ ఒక అడ్వకేట్ కూడా అసలు నాకైతే ఆశ్చర్యం ఇంత అవినీతి ఉంటుందా, అరే ఎవడో పర్సంటేజ్ అంత ఎంతో తీసుకొని చేస్తారు కానీ ఇదేంది అసలు ఆయన కోసం చేసినట్టు ఉంది ఇది కేవలం. ఇది మనం ఒప్పుకోవాలి, ఇది కేసీఆర్ గారు టీఆర్ఎస్ అని కాదు. ఎందుకంటే నిజంగా కేసీ మీరు ఒక్కటి దయచేసి బీఆర్ కలిసి ప్రధానంగా గమనించండి, ఎందుకు కేసీఆర్ గారు మళ్ళీ రాలేకపోయిందంటే ఆయన అవినీతి, ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఆయన అల్లుడు కానీ ఆయన బిడ్డ కానీ అందరు తలాల సతీష్ గారు మొత్తం ఆ ఐదుగురు కోసం ఈ తెలంగాణ వచ్చినట్టు ఉంది. ఇది వాస్తవం ఇది. ఎందుకంటే నేను దీనికి అధికార ప్రతినిధి కానవసరం లేదు, దీనికి ఇంకేదో లాయర్ కూడా కానవసరం లేదు, అందరికి తెలిసిపోయింది కేసీఆర్ అవినీతి మయంలో కూరుకుపోయాడు. ఆయన కొన్ని అంశాలు పరిపాలనలో పంచుకున్నా కూడా అంతులేని అవినీతి. లక్ష ఎకరాల కింద సతీష్ గారు చెప్పారు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చి లక్ష కోట్లు దోసుకోవాలి అంటే ఏంటి దాని అర్థం? నీళ్ళు ఇవ్వాలని ఉన్నది సీఎం అందుకనే కదా, నువ్వు కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకి కిషన్ రెడ్డి దగ్గరికి మెగా కిషన్ రెడ్డి దగ్గరికి 5% 6% వీలేదా కొత్త అసలు కాంట్రాక్ట్ ఇస్తానే కొత్త పుత్రులతో చూపించారు కేసీఆర్ గారు. ఇది తప్పు, ఎందుకంటే ప్రజలు తిరస్కరించడానికి కూడా అదే కారణం. కేసీఆర్ గారు రేపు ఉంటుంది ఒక పత్రం ఉంటుంది అవినీతి కోసం మనం కాంట్రాక్ట్ చేస్తే ఎట్లా? మూసీదేవర్ ప్రాజెక్టు గురించి ఏంటంటే అది డిపిఆర్ లో వస్తాయి, అది 55 కిలోమీటర్ల దూరం, దాని మీద ఏంటంటే 180 మీటర్ల ఎడర్ తోటి ఉంది, అది చాలా డెప్త్ కి చేసేది. అది ప్రజలు కూడా ఒక అంచనాలు వస్తాయి కదా మనకు అర్థం అవుతుంది. మళ్ళీ డిబేట్ లో దాని గురించి ఖచ్చితంగా నేను చెప్తాను డీటెయిల్ గా. శ్రీనివాస్ గారు మీరు అంటా ఉన్నారు కేసీఆర్ గారి గురించి మాట్లాడే నైతిక విలువలు మీ కాంగ్రెస్ పార్టీకి లేదు, మీరు దొంగ మేనిఫెస్టో పెట్టిర్రు, ఎన్నో పథకాలు చెప్పారు, ఎన్నో అబద్ధపు మాటలు చెప్పారు. ఇప్పుడు మనం ఓన్లీ కేవలం కాళేశ్వరం రైతులు నీళ్ల గురించి మాట్లాడుతున్నాం మనము. ఈరోజు ఇప్పటి వరకు కూడా వానాకాలము పంట అయిపోయింది, రైతు భరోసా ఇవ్వలేదు, మీరు రైతులను మోసం చేసిరు మీరు. ఇప్పుడు అదే విధంగా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు మీరు. గతంలో కేసీఆర్ గారి హయాంలో కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎన్ని ఎంత ఎంత అద్భుతమైన పంటలు పడినా కూడా చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం ఉంటుందని కొన్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రోజు మీరు ఇప్పటి వరకు కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు, సకాలంలో ఎరువులు ఇవ్వలేదు, క్వాలిటీ విత్తనాలు ఇవ్వలేదు, రైతులను మోసం చేసిర్రు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ నాయకులంతా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఏదైతే తెలంగాణ సమాజం తెలంగాణ రైతాంగం నుంచి పుట్టుకొచ్చిన ఒక పాట, ఏదైతే తెలంగాణ రైతాంగం తెలంగాణ సమాజం నుంచి పుట్టుకొచ్చిన పాట, ఆయన అడగకపోతే సాగర్ లోని నీళ్లే ఇయ్యరు కొడుకో అని చెప్పి పాట వస్తా ఉంది, ఆయన అడగకపోతే రైతు బంధు ఇవ్వరు అని అడుగుతా ఉన్నారు, ఆయన అడగకపోతే రైతు భరోసా ఇవ్వరు, ఆయన అడగకపోతే మరి పెన్షన్లు పెంచే పరిస్థితి లేదు, కేసీఆర్ గారు అడగకపోతే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి తెలంగాణ రైతాంగం తెలంగాణ సమాజం ఒక పాట రూపంలో బయటకు తీసుకొచ్చింది. ఈ రోజు మీరు ఇట్లాంటి మాటలు, ఏదైతే ద్వంద్వ వైఖరి, మీ రాహుల్ గాంధీ గారు ఒకరు చెప్తారు, మీ రేవంత్ రెడ్డి గారు ఒకరు చెప్తారు, వేరే పార్టీలు మారిన వాళ్ళని రాజీనామా చేసి రావాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, రేవంత్ రెడ్డి గారు రాత్రి పార్టీలు చేంజ్ చేయించుకుంటారు. ఇదా అండి మీకు విలువలున్న కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఇప్పటి వరకు కూడా వానాకాలం పంట అయింది, రైతు భరోసా ఇచ్చినా మీరు. ఈ రోజు రైతులందరూ అడుగుతా ఉన్నారు, కొనుగోలు కేంద్రాలు పెట్టినా మీరు, రైతులందరూ అడుగుతా ఉన్నారు 2500 ఇస్తానని ఇచ్చినా మీరు, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని పెంచినా మీరు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానని ఇచ్చినా మీరు, ఎక్కడ మీరు ఇచ్చింది? మీరు చేసింది ఏంటంటే మీరు తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజల్ని మోసం చేసి గద్దనెక్కి మీరు గద్దలాగా కూర్చొని మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు తప్ప. ఈ రోజు కేసీఆర్ గారి గురించి కానీ టీఆర్ఎస్ పార్టీ గురించి కానీ, కేసీఆర్ గారు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా పరిపాలించిందో తెలంగాణ సమాజం అంతా తెలుసు. ఈ రోజు తెలంగాణ సమాజం అంతా కూడా రైతాంగం అంతా కూడా చెప్తా ఉంది, అయ్యా కేసీఆర్ గారు మీ అనవసరంగా ఈ కాంగ్రెస్ బుద్ధులేని కాంగ్రెస్ నాయకులు నమ్ముకొని మేము ఈ రోజు ఈ రోజు మేము విలువలు లాడిపోతున్నామని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తా ఉన్నారు, యువకులు ధర్నాలు చేస్తా ఉన్నారు, విద్యార్థులు ధర్నాలు చేస్తా ఉన్నారు, నిరుద్యోగులు ధర్నాలు చేస్తా ఉన్నారు, ఎవరైతే డాక్టర్లు ధర్నా చేస్తున్నారు, తప్పంట వర్గాలు ధర్నా 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 ఈ రోజు రోడ్డు మీద మీరు ఇలాంటి దొంగ మేనిఫెస్టో తప్పకుండా రానున్న రోజుల్లో తిరగబడతారని చెప్తా ఉన్నాం. లక్ష్మణ్ గారు, మనం చూసుకుంటే ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం అనేది ఏటీఎం కార్డులా పనిచేసింది అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగానే ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయి, కమిషన్లు వెళ్ళాయి అనిపిస్తే ఒకవేళ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఫైనల్ గా కేసీఆర్ ని విచారణకు పిలిపించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన్ని బయటకు లాగే ప్రయత్నమే అనుకోవచ్చా? దేనికైనా ఆధారాలు దొరకాలి. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని
ఇచ్చేట్లేక తీసుకురావాలంటే ఆధారం లేకుండా తీసుకురాలేదు. ఎందుకంటే కోర్టులు అంగీకరించావు, రేపు ఉంటేనే బెయిల్ ఇచ్చేస్తాయి. అందువలన ఇక్కడ నేను చెప్పాను కదా, అవినీతి జరిగినప్పుడు ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా దొరికితే తప్ప క్యాష్ రూపంలో జరిగినటువంటి అవినీతిని నిరూపించడం అంత సులభం అయితే కాదు ఎవరికైనా కూడా. ఎప్పుకొని ఆ అది ఏదైనా క్యాష్ ఇచ్చారు అన్నప్పుడు ఏసీబీ ఉంటుంది, సిబిఐ ఉంటుంది. క్యాష్ ఇచ్చినప్పుడు రైడ్ చేశారు అనుకుంటే క్యాష్ దొరుకుతుంది కాబట్టి ఆధారం దొరుకుతుంది. ఇప్పుడు ఇది ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు అవినీతి జరగటం లేదు అని ఎవ్వరు చెప్పలేరు. సరే బిఆర్ఎస్ మిత్రుడు సపోర్ట్ చేసుకోవచ్చు కానీ ఏ జరగలేదని. నేను ఒక ఇరిగేషన్ సెక్రటరీ రిటైర్డ్ అయిపోయాను లేడైన, ఈ ప్రాజెక్ట్ బిగిన్ అయిన ఒక 6 నెలల తర్వాత ఆయన దగ్గర కూర్చొని మాట్లాడుతుంది. ఏం చెప్పాడు తెలుసా ఆయన? లక్ష్మణ్ 10% కమిషన్స్ ఉంటాయి ప్రాజెక్ట్ నిర్మాణాల్లో, అది కూడా బిల్లుల వైజ్ ఇస్తారు. ఇదిగో బిల్లు 10 కోట్లు వచ్చింది, 10% పోయి చేస్తారు, ఆఫీసర్లకు ఇస్తారు, రాజకీయ పార్టీలకు ఇస్తారు. నేను వండర్ అవుతున్నా, ఫర్ ద ఫస్ట్ టైం ఈ బిఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో 30% ఫిక్స్ చేశారు, రేట్లు ఫిక్స్ చేశారు ఎక్కువ రేట్లు. ఈ 30% మళ్ళీ ఇంకా మీకు వినండి, ఎంత ఎంత ఆశ్చర్యకరమైన సమాధానం, నేను ఎప్పుడు వినలేదు ఒక జర్నలిస్ట్ గా. ఆ 30% కూడా టెండర్ ఎవరికి వస్తే అతనికి ఆర్డర్ ఇవ్వాలంటే క్యాష్ తీసుకొచ్చి అప్పగించాలి. 30% ముందే ఇచ్చేయాలి. తర్వాత నువ్వు ఎట్లా నిర్మాణాలు చేసుకుంటావో, నువ్వు ఏం చేసుకుంటావు మాకు సంబంధం లేదు, తీసుకొచ్చి ఇవ్వు పని మా ప్రారంభించు. ఇది జరిగిందట. సిమెంట్ లేకుండా వచ్చేసారు కదా. ఆ 30% అంటే ఏం చెప్పాలి చెప్పండి. నీకు ఇక్కడ సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చుకో, లేదంటే వర్క్ జరుగుతున్నప్పుడు మళ్ళీ రేట్లు పెరిగినాయని చెప్పి క్లెయిమ్ చేసుకో, అన్ని విధాలుగా సహాయం చేస్తాము. 30% మాత్రం మాకు అందాలి. ఇది నేను ఎప్పుడు వినలేదు. సమయం మించిపోయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అందరికి చర్చలో పాల్గొన్నారు.